సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనకు రోజు ఈ వీడియోలో ఈ రోజు మనకు ఫైనల్గా ఇండియాలో వన్ ప్లస్ నుంచి మనం ఎన్ని రోజులుగానో వెయిట్ చేసిన వన్ ప్లస్ నాడు సిఈ ఫైవ్ జీ మొబైల్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఇది మనం చాలా రోజులు అయితే అనుకున్నాం అనమాట అండర్ ట్వంటీకి కేటగిరీలో వస్తుందని సో ఫైనల్గా మనకు కే అబౌవ్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు ఒకసారి దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు బేసిక్ గా త్రీ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఒకటి వచ్చేసి సిక్స్ జీ ర్యాము ఇంకోటి వచ్చే ఎయిట్ జీ తో ఇంకోటి వచ్చేసి మనకు టువల్ జీబీ తో సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ స్ తో ట్వంటీ టూ థౌసండ్ త్రిపుల్ రూపీస్ అయితే ప్రైస్ పెట్టారు అండ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరస్ తో ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ రూపీస్ అయితే ప్రైస్ పెట్టారు అండ్ టువెల్ జీబీ ర్యామ్తో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టర్చ్ స్టోరేజ్తో వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రిపుల్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టారు అనమాట మనకు హెచ్డిఎఫ్సి కార్స్ యూజ్ చేసిన వాళ్ళైతే రెండు వన్ థౌసండ్ వరకు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది ఇది దీని యొక్క ప్రైసెస్ అండ్ ఈరోజు వీడియోలో ఏమంటే దీని యొక్క ప్రైస్ ప్రకారం దీని యొక్క స్పెసిక్రిప్షన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో మనకు వర్తా కాదా లేకపోతే అక్కడ మనకు ఐక్యూ జెడ్ త్రీ ఫైవ్ జీ మొబైల్ కూడా ఉంది మరి దానికి షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకపోతే ఇదే తీసుకోవడం మంచిదా అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ మీతో ఎవరైనా నా ఛానల్ నేను ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతకాక పక్కనే కనిపిస్తున్న బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం అలసం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను దయచేసి డెఫినెట్గా అయితే కంప్లీట్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే దీని ఒక డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం దీని ఒక డిజైన్ చూసినట్టయితే ఇంతకుముందు మనకు లాంచ్ చేసిన వన్ ప్లస్ నాట్కి ఈ యొక్క వన్ ప్లస్ నాట్ సిఈకి పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు రెండు వచ్చేసి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం అయితే జరిగిందనమాట అండ్ ఈ యొక్క వన్ ప్లస్ నాట్ సిఈ ఏదైతే ఉందో ఇది కూడా మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్స్ రాసిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ అని మీకు పంచోల్ కెమెరాతో వస్తుంది అలాగే డిస్ప్లే కెమెరా ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం అయితే జరుగుతుంది అనమాట డిజైన్ పరంగా చూసినట్టయితే అయితే మనకు చాలా మంచి డిజైన్తో తీసుకొని రావడం అయితే జరిగింది అదే కాక దీంట్లో మీకు కంప్లీట్గా త్రీ కలర్ మోడల్స్ అయితే వస్తాయి ఒకటి చూసినట్టయితే మీకు బ్లూ కలర్ ఇంకోటి చూసినట్టయితే మనకు ఇంక్ కలర్ ఇంకో చూసినట్లయితే మనకు సిల్వర్ రేస్ కలర్ అని తీసుకొచ్చారు మరి మీకు ఏ కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకైతే బ్లాక్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చిన కలర్ కూడా కింద డెఫరెంట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు చాలా సూపర్గా ఉంది డిజైన్ పరంగా మాత్రం మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు కాబట్టి కొత్త రకం డిజైన్ అయితే కాదు ఇంతకుముందు మనకు వన్ ప్లస్ కి ఏ విధంగా డిజైన్ ఇచ్చారో ఇది కూడా అరౌండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు సేమ్ డిజైన్తో రావడం అయితే జరిగింది అండ్ ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి మొబైల్ వెయిట్ ఏంటి అండ్ బ్యాక్స్తో మనకు ప్లాస్టిక్ పడారా లేకపోతే గ్లాస్ పడరా దీని గురించి తెలుసుకుందాం ఈ యొక్క వన్ ప్లస్ నోట్ సిఈఈ ఫైవ్ జీ మీకు సెవెన్ పాయింట్ నైన్ ఎమ్మె మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది వన్ సెవెంటీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ప్లాస్టిక్ బాడీతో అలాగే మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది అనమాట ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ మీకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అయితే ఉంటుంది సో మీకు బరువైన మొబైల్ అయితే అస్సలు కాదు అట్ ది సేమ్ టైం సెవెన్ పాయింట్ నైన్ మొబైల్ థిక్నెస్ అనమాట సో మొబైల్ కూడా మీకు మరీ అంత థిక్నెస్ అయితే ఏమి ఉండదు కొంచెం స్లిమ్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే సెట్ అవుతుంది ముఖ్యంగా ఒక లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చూసినట్టయితే మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రేమ్తో అలాగే ప్లాస్టిక్ ఈ యొక్క బాడీతో రావడం అయితే జరిగింది మీకు బ్యాక్ సైడ్ ఎటువంటి గ్లాస్ బాడీ అయితే ఉండదు అనమాట అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే దీంట్లో డిస్ప్లే మీకు సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచు త్వర ఫుల్ హెచ్ఏ ప్లస్ ఫ్లూయిడ్ ఎమ్ోడి డిస్ప్లే ఉంటుంది నైంటీ హెచ్ఎస్ రీఫ్రెష్ రేట్ ఇచ్చారు ట్వంటీ నైన్ ఎక్స్పెక్ట్ ఇచ్చా అలాగే మీకు ఎన్ని డిస్టర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుందన్నమాట ఇంకా ఆబ్వియస్లీ డిస్ప్లే మాత్రం మనకు చాలా హైలైట్ డిస్ప్లే అయితే ఇచ్చారు డిస్ప్లే విషయంలో మీకు పేరు పెట్టడానికి ఏ చిన్న ఇష్యూ కూడా లేదనమాట డిస్ప్లే మనకు చాలా అవసరం డిస్ప్లే ఇవ్వడం అయితే జరిగింది సో దీని ద్వారా వీపింగ్ ఎక్స్పీరియన్స్ టచ్ ఎక్స్పీరియన్స్ కలర్స్ పరంగా చూసిన ప్రతి దాంట్లో మీకు డిస్ప్లే వచ్చేసి అమోల్ డిస్ప్లే ఇవ్వడం ద్వారా మనకు ప్రతిదీ అడ్వాంటేజ్ నెగిటివ్ డిస్అడ్వాంటేజ్ అంటూ ఏమీ ఉండదు అండ్ నైంటీ హెడ్స్ రీఫెష్ రేట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ గా రన్ కావడం అయితే జరుగుతుంది అంతేకాక స్లైడింగ్ స్వైపింగ్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క మొబైల్ మీకు వీలైనంత వరకు చాలా అంటే చాలా స్మూత్ గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఇండిస్ పై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా రన్ కావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వన్ ప్లస్ వాళ్ళు అక్కడ పెట్టిందే పేరు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటి యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ వచ్చేసి మనకు అంత ఫాస్ట్గా అలా కావడం అయితే జరుగుతాయి అనమాట డిస్ప్లే విషయంలో మాత్రం మనకు చాలా హైలైట్ మొబైల్ కిందికి వస్తుంది ఈ వన్ ప్లస్ నాట్ ఫైవ్ ఏఈ ఫైవ్ జీ మొబైల్ ఇక్కడ సిఈ అంటే పెద్దగా ఏమీ అయితే కాదు సిఈ అంటే మనకు కోర్ ఎడిషన్ అనమాట అండ్ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి దీనిలో మనకు సిక్స్టీ ఫోర్ తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ సైడ్ మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ తర్వాత ఈ యొక్క చిన్న పంచోల్ కెమెరా టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట ముందుగా నేను బ్యాసర్ కెమెరా గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రెండ్సర్ కెమెరా అయితే వస్తాం ఇంకో బ్యాసర్ కెమెరా సిక్స్ ఫోర్ పిక్సెల్ వచ్చేసి వాడడం కోసం మెయిన్ కెమెరా తర్వాత ఎయిట్ ఎంపీ అల్ట్రా వడడం కోసం అండ్ టూ ఎంపీ డెప్ సెన్సర్ కోసం అయితే యూజ్ చేశారు ఈ యొక్క సిక్స్ ఫోర్ పిక్సెల్ ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అపాచర్తో అయితే వస్తుంది ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టూ ఫోర్ కే టూ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అట్ ది సేమ్ టైం మీకు ఈఐఎస్ సపోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్తో ఏదైనా వీడియో తీస్తే మీకు స్టేబుల్ అంటే ఐ మీన్ ఈ యొక్క అవుట్పుట్ వీడియో ఏదైతే ఉందో చాలా స్టేబుల్ అవుట్పుట్ అయితే వస్తుందనమాట సో మీకు తీసినప్పుడు ఉండే తన షేక్నెస్ అవుట్పుట్ వీడియోలోకి అయితే అసలు రాదు అండ్ తర్వాత ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే సిక్స్టీన్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఎఫ్ టూ పాయింట్ ఫైవ్ హ్యాచ్తో వస్తుంది అండ్ దీంతో మీరు అప్ టు టెన్ ఎయిట్ పియర్స్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అక్కడ వన్ ప్లస్ లాగా దీంట్లో కూడా మీకు ఫ్రంట్ సైడ్ ఫోర్ కే రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు ఇది దానికంటే చిన్న తమ్ముడు వర్స అనమాట ఇది వచ్చేసి దానికంటే చిన్న మొబైల్ కాబట్టి మీకు ఫ్రెండ్స్ మీతో అప్ టు టెన్ ఎయిట్ పియర్స్ థర్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అండ్ ఓవరాల్గా దీంట్లో మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కన్ఫామ్గా మీరు కెమెరా లవర్స్ అయితే కన్ఫామ్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని ఒక ప్రాసర్ దీంట్లో మీకు స్నామ్రాన్ సెవెన్ ఫిఫ్టీ జీ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఎయిట్ మీటర్ టెక్నాలజీ పైన బెల్ట్ అయిన ప్రాసెసర్ అన్నమాట ఇంకో విషయం ఏమంటే దీంట్లో నెగిటివ్ ఇష్యూ కేవలం మనకు ఎన్ సెవెంటీ ఎయిట్ బ్యాండ్ మాత్రమే ఇచ్చారనమాట అది కూడా ఇండియాలో అక్కడ యూరోప్లో చూసినట్టయితే నియర్లీ టెన్ బ్యాండ్స్ వరకు అయితే ఇచ్చారు ఈ యొక్క ఫైవ్ జీ బ్యాండ్స్ మన ఇండియాలోకి వచ్చేసరికి కేవలం సింగిల్ బ్యాండ్ మాత్రమే ఇచ్చారనమాట అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్కి వచ్చిన రియల్మీ ఎయిట్ ఫైవ్ జీలోనే మనకు నియర్లీ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ జీ బ్యాండ్స్ అయితే ఇచ్చారు దీంట్లో కేవలం సింగిల్ బ్యాండే ఇచ్చారు ఇది చిన్న కాదు చాలా పెద్ద నెగిటివ్ డిసడ్వాంటేజ్ కిందకి వస్తుంది కాకపోతే పేరుకు మాత్రం మనకు ఫైవ్ జీ మొబైలే కాకపోతే బ్యాండ్స్ పరంగా చూసిన మరి అంత హ్యూజ్ మొబైల్ అయితే కాదు అండ్ కమింగ్ టు గేమింగ్ ఇక్కడ గేమ్ కోసం కూడా ఒక మీడియం లెవెల్ గేమర్స్ అయితే కన్ఫర్మ్కి ఈ ఒక మొబైల్ అయితే బాగా ఉంటుంది బ్రదర్ నేను పబ్జీ ఆడతాను ఫ్రీ ఫైర్ ఆడతాను అల్ఫా టైట్ ఆడతాను జీటీఏ వైజ్ సిటీ ఆడతాను ఇలా ఆడవాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది కాకపోతే విలేవంత్ వరకు మీరు మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎటువంటి లాగే ఇష్యూనెస్ హీటింగ్ ఇష్యూనెస్ ఇలాంటివైతే ఏమీ ఫేస్ చేయరు అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు హండ్రెడ్ లెవెన్త్ వస్తుంది అండ్ ఆక్సిజన్ కంప్లీట్ కంప్లీట్గా ఆపరేటింగ్ సిస్టమ్ లెవెన్ పాయింట్ వన్తో అయితే నడుస్తుంది అండ్ దీంట్లో మీకు ఐట్రన్స్ సిక్స్ నైన్ టెన్ జీబీ అయితే ఉంటుంది మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఈ యొక్క బ్యాక్ సైడ్ గ్రాఫిక్స్ తీసుకున్నాండి తర్వాత ఈ యొక్క గేమ్ ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు టాప్ లెవెల్లో అయితే ఉంటుంది సో డెఫినెట్గా గేమర్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ర్యామ్ రోమ్ దీంట్లో మీకు త్రీ ర్యామ్ వేరియంస్ట్స్తో అయితే వస్తాయి సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీతో ఒకటి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో ఒకటి తర్వాత హైండ్ హ్యాండ్ మోడల్ టువల్ జీబీ తో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు సో బేస్ వేరియంట్ ప్రైస్ మనకు ట్వంటీ టూ థౌసండ్ త్రిపుల్ వన్ రూపీస్ అయితే పెట్టారు సో నాకు చెప్తే అరౌండ్ ఒక ట్వంటీ కే తీసుకొచ్చి ఉంటే బాగుండేది ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువైందనే చెప్పుకోవచ్చు నా యొక్క దృష్టి ప్రకారం చూసుకుంటాము అండ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ యొక్క స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫాల్స్ అనేవి కాపీ లేదా మూవ్ అయితే చేయగలరు అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ దీంట్లో మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ థర్టీ అవర్స్ వార్చింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది మీకు వన్ డే బ్యా ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది ఇందులో మాత్రం మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు లేదు బ్రో నేను కొంచెం హార్డ్గా యూజ్ చేస్తాను అనుకునే వాళ్ళకు ఈవినింగ్ వరకు ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ టైం అయితే ఐ మీన్ ఛార్జింగ్ అయితే వస్తుందన్నమాట అండ్ థర్టీ అవర్స్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అరౌండ్ మీకు వన్ అండ్ హాఫ్ అవర్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అట్ ది సేమ్ టైం ట్యాక్సీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ఎం జాక్ యొక్క మొబైల్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఇచ్చినందుకు చాలా మందికి అయితే చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట రెగ్యులర్గా వన్ ప్లస్ మొబైల్స్ అన్ని ఇక త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అయితే ఇంకా మోస్ట్లీ అయితే ఇవ్వవు దీంట్లో చూసినట్టయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఇచ్చి వీళ్ళు చాలా అంటే చాలా మంచి పని చేశారు సో దీని ద్వారా మీరు సైమంటేనియస్గా ఈ యొక్క మొబైల్ని ఛార్జ్ చేసుకుని యొక్క ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకుని రెండు సైమంటేనియస్గా వర్క్స్ అయితే చేయొచ్చు అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్కి ఇది వర్త అని చెప్తాను మనకు బేస్ వేరే నేను నేను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మొబైల్ గురించి అయితే చెప్తాను సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్తో ట్వంటీ టూ థౌసండ్ త్రిపుల్ రూపీస్ అయితే పెట్టారు అక్కడ ఇంకో రెండు వేలు పెడితే మనకు వన్ ప్లస్ నాట్ నుంచే సిక్స్ జీబీ సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది దాంట్లో మీకు థర్టీ టూ మెగాపిక్సల్ డివల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట సో ప్రైస్ పరంగా వీళ్ళు ట్వంటీ కేకి తీసుకొచ్చి ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువైందనే చెప్పుకోవచ్చు ఎక్కువైనా ఇది ట్వంటీ వన్ కే పెట్టింటేనే చాలా ఎక్కువ అయ్యి ఉండేది ట్వంటీ కే బేస్ అంటే ఈ యొక్క సిక్స్ జీబీ వన్ ట్వంటీ జీబీ కాకపోయినా సిక్స్ జీబీ సిక్స్ ఫోర్ జీబీకి ట్వంటీ థౌజండ్ పెట్టింటే మనకు పర్లేదు చాలా మంచి మొబైల్ అయితే అయ్యి ఉండేది అంతేకాక ఐక్యూజర్ త్రీ ఫైవ్ జీ కూడా మంచి కాంపిటీషన్గా అయితే అనమాట ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అయింది కాకపోతే ప్రైస్ పరంగా కొంచెం కాంప్రమైజ్ అయిన వాళ్ళైతే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా ఉంటుంది దీంట్లో అడ్వాంటేజెస్ మీకు త్రీ పాయింట్ ఫైవ్ మేము జాక్ ఇచ్చారు తర్వాత ఆక్సిజన్ వోయస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అండ్ కెమెరా బాగా ఉంటుంది అండ్ కంప్లీట్గా ఫైవ్ జి మొబైల్ ఫ్లూయిడ్ మొబైల్ డిస్ప్లే ఉంటుంది నైంటీ హెచ్ఎస్ రీఫ్రెష్ అయిట్ చాలా లైట్ వెయిట్ మొబైల్ సో ఇలా అవన్నీ మాకు దీని యొక్క అడ్వాంటేజెస్ కిందే వస్తాయి సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట కాకపోతే తీసుకునే ముందు హెచ్డిఎఫ్సి కార్డ్స్ అయితే యూజ్ చేయండి మీకు అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్కి ఒక మొబైల్ రావడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్ సేల్స్ మనకు రేపటి నుంచి అయితే రావచ్చు అనమాట సో డెఫినెట్గా ప్రీ ఆర్డర్ చేస్తే మీకు వన్ థౌసండ్ రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా రావడం అయితే జరుగుతుంది అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా ఫ్రెండ్స్ యొక్క వన్ ప్లస్ నాట్ సిఈ ఫైవ్ జీ మొబైల్ గురించి మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్